Hello viewers, Namaste. Nenu Dr. Mythri, fertility expert, founder and clinical head of Mythri Fertility Center, Kukatpalli, Hyderabad. ఈ రోజు మనము చాలామంది అడిగే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాము. అదేంటి అంటే ఐయుఐ పద్ధతి అయిపోయిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలా. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐయుఐకి వెళ్ళే పేషెంట్కి అనేది డౌట్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్టిలిటీలో మనం చేసే ఫస్ట్ ఒక చిన్న ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఐయుఐ పద్ధతి. ఈ ఐయుఐ పద్ధతి అయిన తర్వాత జనరల్గా ఈ ఐయుఐ పద్ధతి మనం చేసినప్పుడు మీరు హాస్పిటల్లో చాలా తక్కువ టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అంటే మీ హస్బెండ్ అనేది శాంపిల్ ఇచ్చేసిన తర్వాత ఆ శాంపిల్ అనేది ప్రిపేర్ అవ్వడానికి ఒక గంటన్నర పడుతుంది. ఆ 1.5 hours తర్వాత మీకు ఐయుఐ అనేది చేస్తాం. అది డిపెండ్ అవుతుంది మీ యూట్రస్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. మీ యూట్రస్ అనేది యాంటీవర్టెడ్ ఉందా లేకపోతే రెట్రోవర్టెడ్ ఉందా అనేది స్కాన్లో చెక్ చేసుకుంటాము. చెక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీ యూట్రస్ పొజిషన్ అనేది యాంటీవర్టెడ్ ఉంది అంటే అప్పుడు మీరు వాటర్ అనేది తాగాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఎంట్రీ అనేది ఈజీ అవ్వడానికి. ఐయుఐ అనేది మనము ఒక సన్న ట్యూబ్తోని లోపలికి శాంపిల్ అనేది వదిలిపెడుతున్నాం. సో ఆ సన్న ట్యూబ్ లోపలికి పాస్ చేయాలి అంటే మీ యూట్రస్ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. అది కరెక్ట్గా ఉంది అన్నప్పుడే లోపలికి పంపించేటప్పుడు ఎంట్రీ అనేది కూడా ఈజీగా ఉంటుంది. సో యాంటీవర్టెడ్ పొజిషన్లో మీ యూట్రస్ ఉంది అంటే అప్పుడు మీరు వాటర్ తాగి మీ బ్లాడర్ అనేది ఫుల్ అవ్వాలి. అంటే మీరు మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళకుండా ఎప్పుడైతే మీకు వాష్రూమ్ వచ్చేలాగా అనిపిస్తుందో అప్పుడు ఒకసారి ఇన్ఫామ్ చేస్తే మీ బ్లాడర్ ఫుల్ అయిందా లేదా అనేది మళ్ళీ స్కాన్లో చెక్ చేసుకుంటాం. ఇలా చేసిన తర్వాత మీరు మీ యూట్రస్ పొజిషన్ అనేది రెడీగా ఉంది అంటే అప్పుడు ఐయుఐ పద్ధతి అనేది చేస్తాం. ఇన్ కేస్ మీ యూట్రస్ పొజిషన్ అనేది రెట్రోవర్టెడ్ ఉంది అంటే అప్పుడు మీరు వాటర్ తాగాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా ఐయుఐ పద్ధతికి మనం చేసేయచ్చు. సో ఈ ఐయుఐ చేసినప్పుడు కూడా స్కాన్ గైడెడ్గా చేస్తే సక్సెస్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. స్కాన్లో చూసి మనము శాంపిల్ అనేది ఎక్కడి వరకు డ్రాప్ చేయాలి, ఎక్కడ మనము బ్లైండ్గా చేస్తే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు పాస్ చేస్తున్న ట్యూబ్ అనేది ఎంట్రీ అనేది సరిగ్గా వెళ్ళదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎప్పుడైనా కానీ ఎక్కువ లోపలికి వెళ్ళాము అంటే యూట్రస్ టాప్ పొజిషన్ ఫండస్ వరకు హిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అలా హిట్ అయినప్పుడు ఎండోమెట్రియల్ డ్యామేజ్ అవుతుంది. సో దానివల్లనే ట్యూబ్ అనేది ఎంత దూరం వెళ్ళాలి అనేది పైనుంచి ఒక స్కాన్ ప్రోబ్ పెట్టుకొని చూసి మన కళ్ళతోనే డైరెక్ట్గా చూసుకుంటూ చేస్తే సక్సెస్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఐయుఐ పద్ధతి అయిపోయిన తర్వాత మీకు ఏ బెడ్ పైన అయితే చేశారో ప్రొసీజర్ టేబుల్ పైన అక్కడే మీరు ఒక 15 to 20 minutes పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా మీరు రెస్ట్ అనేది తీసుకున్నాక జనరల్గా వాష్రూమ్ అనేది వెళ్ళొచ్చు. ఇలా మీరు వాష్రూమ్ యూస్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఉంటాయి. ప్రొజెస్టెరాన్ సపోర్ట్ ట్యాబ్లెట్స్ అనేవి పెడతాము. అది మీ సైకిల్ ఏ రోజు చేసాము అనేది చూసుకొని డిపెండింగ్ అపాన్ యువర్ సైకిల్ డేట్ ఎన్ని డేస్ వాడుకోవాలి ప్రొజెస్టెరాన్ ట్యాబ్లెట్స్, 12 days, 14 days లేకపోతే 15 days అనేది చూసేసి మీకు ప్రొజెస్టెరాన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఆ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత ఒక వారం రోజులు వెయిట్ చేసి మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఇంటి దగ్గరే. దాంట్లో పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. సో మనకి ఈ ఐయుఐ అయిన తర్వాత టెస్ట్ చేసుకునే వరకు డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడే మెజారిటీ ఆఫ్ ద డౌట్స్ అనేవి కూడా వస్తాయి అన్నమాట. ఇలా ఐయుఐ పద్ధతి అయ్యింది, మేము ట్రావెల్ చేయొచ్చా లేదా, అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అనేవి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐయుఐ చేసుకున్న పేషెంట్కి అనేది ఉంటుందన్నమాట. సో డైట్ విషయానికి మనం వచ్చేస్తే జనరల్గా మంచి హెల్దీ డైట్, ప్రోటీన్ డైట్ లాగా తీసుకోవాలి. అంటే ముందు మీరు ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో, ఇన్ కేస్ హెల్దీ డైట్ తీసుకుంటున్నారంటే అదే సేమ్ ఫాలో అవ్వచ్చు. పెద్దగా రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఏమీ ఉండదు. ఏమన్నా మీరు రెస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే జస్ట్ ఫ్రూట్స్లో ఒక పపాయా పైనాపిల్ తినకపోతే సరిపోతుంది. అవి దాంట్లో ఏంటి అంటే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అవి కాంట్రాక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అది అవాయిడ్ చేస్తే మనకి సరిపోతుంది. ప్రోటీన్ డైట్ లాగా తీసుకోవాలి, బాడీకి యాడిక్వేట్ న్యూట్రిషన్ ఇచ్చేలాగా వైట్స్, దాల్, స్ప్రౌట్స్, ఆకుకూరలు ఇలాంటివి మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, డైలీ అట్లీస్ట్ 3 to 4 liters నీళ్ళ వరకు తాగాలి. ఇఫ్ మీరు వాటర్ తాగలేకపోతున్నారు అంటే అప్పుడు వాటర్ రూపంలో లైక్ మజ్జిగ అయినా కానీ, కోకోనట్ జ్యూస్ అయినా, లెమన్ వాటర్ అయినా ఇలా మీరు ఇంక్లూడ్ చేసుకొని ఫ్లూయిడ్ కంటెంట్ అనేది డైలీ అట్లీస్ట్ 3 liters వరకు అయినా కానీ తాగేలాగా చూసుకోవాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం బరువు పనులు చేయడము అనేది మానేయాలి. అలా ఏమన్నా బరువు లేకపోతే పనులు ఉంటే అది ఒక్కటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ పెద్దగా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. అండ్
ట్రావెల్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు ట్రావెలింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ ట్రావెలింగ్తోని మనకు అయ్యే పెద్ద నష్టం అనేది అప్పుడు ఏమీ లేదు. ఇన్ కేస్ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే మీకు పాజిటివ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా చూడొచ్చు. బట్ ఈ డ్యూరేషన్లో మాత్రము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ముందు ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నారో అదే విధంగా ఈ 15 రోజులు కూడా ఉండొచ్చు. కొన్ని కేసెస్లో అయితే కొంతమంది అడుగుతారు మేము బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని. అలా అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు మీరు న్యాచురల్గా కన్సెప్షన్ అన్నట్టుగానే అనుకోవచ్చు, ఎందుకంటే మనం చేసే ప్రొసీజర్ అనేది చేసేసాము, లోపల వీర్యకణాలు అనేవి మీ శాంపిల్ అనేది పెట్టేశాము, దాని తర్వాత లోపల అయ్యే ప్రొసీజర్ మీరు పడుకున్నా అవుతుంది, నార్మల్గా వేరే పని చేసినా అవుతుంది. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, భార్యాభర్త కలవచ్చా లేదా అనే క్వశ్చన్ కూడా చాలామందికి ఉంటుందన్నమాట. అది కంప్లీట్లీ అప్ టు యూ అండి. కంపల్సరీగా కలవాలి అన్నట్టుగా కూడా ఏమీ లేదు, అండ్ కలవద్దు అని కూడా ఏమీ లేదు. నార్మల్గా మీరు కలవాలంటే కలవచ్చు, బట్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం చేయాల్సిన టైంలో IUI పద్ధతి అయిపోయింది కాబట్టి మీరు కలవకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఇలా మీరు ఫాలో అయితే దాని తర్వాత మీరు ఒక 15 రోజుల తర్వాత టెస్ట్ అనేది చేసుకోవచ్చు అండి. దాంట్లో మీకు పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.